కనిపించే కష్టాల కంటే ఊహించుకునే ఎక్కువగా మనిషి బాధపడతాడు ఇది నిజం తనకు జరిగిన సంఘటనల తాలూకు విషయాలను ఊహించుకునే మనిషి నరకయాతన అనుభవిస్తాడు అంతేకాదు ఊహాలోకంలో జీవితం అందంగా ఉంటుంది అంతే నరకంగా ఉంటుందని తత్వవేత్తలు ఎన్నోసార్లు చెప్పారు సరిగ్గా ఓ కుర్రాడు ఇంతే ఎక్కువగా కలల్లో బ్రతికేవాడు అన్నీ ఊహించుకున్నాడు లైఫ్ సెవెంటీ ఎంఎం స్క్రీన్పై అద్భుతంగా ఉంది కానీ జీవితం మనం ఊహించిన దానికంటే బలమైన నిజమైన పాఠాలను నేర్పుతుంది ఆ కుర్రాడికి అదే జరిగింది అతన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు పోలీసులు చెప్పేది ఏమిటంటే మీ వాట్సప్ ప్రొఫైల్ ఫోటోలు మీ వ్యక్తిగతాన్ని తెలుపుతాయి సోషల్ మీడియా అకౌంట్స్లో మీ ఫోటోలు మీ ఇష్టాలు మీ మనస్సును బయటి వ్యక్తులకు తెలియజేస్తాయి దాచినా దాకవు అంటారు మోస్ట్ ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ని ఈ స్టోరీలో చూద్దాం కేరళలోని కాసర్గోడ్ ప్రైవేట్ హాస్పిటల్లో వాంతులు కావడంతో పదహారేళ్ల అన్నా మేరీ అనే అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ అయింది అదే రోజున ఆమె తండ్రి బెన్ని ఒలికిల్ తల్లి బెస్సి ఆసుపత్రి పాలయ్యారు ఆ మరునాడు అన్నామేరీ అన్న ఆల్బిన్ వాంతులయ్యాయని ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ అయిందని అంతా భావించారు వారి బంధువులు సైతం హాస్పిటల్కు చేరుకుని ఆందోళన చెందారు అయితే ఐదు రోజుల తర్వాత ప్రాణాలతో పోరాడి పదహారేళ్ల అన్నామేరీ చనిపోయింది దీంతో ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది ఫుడ్ పాయిజన్తో అన్నా మేరీ చనిపోయిందని పోలీసులు వారికి తెలియజేశారు అయితే డాక్టర్లు మాత్రం పోస్టుమార్టంను క్షుణ్ణంగా చేయాలని సూచించారు పోలీసులు పోస్టుమార్టం చేయించారు సరిగ్గా ఐదు రోజుల తర్వాత అన్నా మేరీ పోస్టుమార్టం రిపోర్టు పోలీసులకు అందింది అందులో షాకింగ్ డీటెయిల్స్ ఉన్నాయి ఎలుకల మందు తినడం కారణంగా మేరీ చనిపోయింది అని డాక్టర్లు తేల్చారు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచిన పోలీసులు ఆపరేషన్ మొదలుపెట్టారు రెండవ రోజు మేరీ తండ్రికి సీరియస్ అయింది ప్రాణహానికి ప్రమాదం లేకున్నా లివర్ చాలా వరకు డ్యామేజ్ అయిపోయిందని డాక్టర్లు తెలియజేశారు అయితే మేరీ తల్లి మాత్రం ప్రాణాలతో బయటపడింది ఇక మరోవైపు మేరీ సోదరుడు సైతం ప్రాణాలతో బయటపడ్డాడు ఇదంతా పోలీసులు నిఘా పెట్టి శోధించారు మేరీ అంత్యక్రియలు ముగిసే వరకు అందరినీ కూడా అబ్జర్వేషన్లో పెట్టారు ముఖ్యంగా అతని అన్న ఆల్బిన్పై నిఘా పెట్టారు అతని ఫోన్ను ఫేస్బుక్ ఇన్స్టాగ్రాములను పరిశీలించడం మొదలు పెట్టారు అయితే అతని వాట్సాప్ ప్రొఫైల్ ఫోటో చూడగానే హంతకుడు అతనే అయి ఉంటాడని పోలీసులు నమ్మేశారు యువకులు తమ ఫ్యాషన్ ఫాలో అవుతారు తమ మనస్సు చెప్పిందే చేస్తారు అదేవిధంగా ఆల్బిన్ కూడా చేశాడు అతని వాట్సప్ ప్రొఫైల్ ఫోటో వీనం హాలీవుడ్ హీరో ట్యామ్ హ్యాడ్డీ మూవీ పోస్టర్ను ప్రొఫైల్ ఫోటోగా పెట్టుకున్నాడు అలాగే విషాన్ని కక్కుతున్న జంతువు ఫోటోను చూసి పోలీసులు అతని నెగిటివ్ ఆలోచనలను చూశారు అతని టీషర్ట్ పై కూడా ఒక ఆసక్తికరమైన కొటేషన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను ఆలోచింపచేసేలా చేసింది ఓసారి ఐ ఆమ్ యాంటీ హీరో అనే టైటిల్ తో ఉన్న టీషర్ట్ ను వేసుకున్నాడు మరోసారి వీఆర్ వేనమ్ టు ప్లాంట్ దేర్ లవ్ ఫర్ ది విలన్ అనే కొటేషన్ ను చూసి ఆశ్చర్యపోయారు మొత్తానికి విషం అనేది అతనికి నచ్చిన పదం పోలీసులు అంత్యక్రియలు ముగిసిన తర్వాత విచారణ కోసం ఆల్బిన్ ను స్టేషన్కు రావాలని కోరారు అతని తల్లి నా కొడుకును ఎందుకు తీసుకెళ్తున్నారని పోలీసులను నిలదీసింది ఓ అధికారి ఆమెను పక్కకు తీసుకెళ్లి నచ్చజెప్పారు ఎందుకంటే ఆమె కూతురు చనిపోయిన బాధలో ఉంది భర్త హాస్పిటల్లో ఉన్నాడు దీంతో అనారోగ్యం పాలవుతుందని ఆల్బిన్ తల్లి బెస్సీని కూల్ చేశారు వెంటనే పంపించేస్తాం మీ కొడుకును ఏమీ చేయం నన్ను నమ్మండి మీ అమ్మాయి శరీరంలోకి ఎలుకల ముందు ఎలా వచ్చిందనేది తెలుసుకుంటామని చెప్పారు అప్పుడు తల్లి బెస్సీ సైతం షాక్ అయింది నా బిడ్డ ఎలుకల ముందు తిని చనిపోయిందా అని ఎదురు ప్రశ్నించింది అవును ఐస్ క్రీమ్ గురించి కొన్ని తెలుసుకుంటాం మీ అబ్బాయిని గంటపాటు స్టేషన్లో ఉంచి వెంటనే పంపించేస్తామని బ్రతిమలాడారాయన ఆ తర్వాత ఎస్ఐ ఆల్బిన్ తీసుకెళ్లి ముక్కు సుట్టిగా అడిగేశారు మీ చెల్లెలను ఎందుకు చంపావు మీ అమ్మా నాన్నకు విషం ఎందుకు పెట్టావని అడగడంతో ఆల్బిన్కు ముచ్చమటలు పట్టాయి నేను చంపలేదు ఫుడ్ పాయిజన్ అయింది నేను కూడా వాళ్ళు తినదే తిన్నానని చెప్పాడు కానీ డాక్టర్ల నివేదికలు అతని ముందే పెట్టారు మీ చెల్లెల శరీరంలో స్థాయికి మించి ఎలుకల మందు ఉండడంతో చనిపోయింది మీ అమ్మానాన్న శరీరంలో కూడా ఎలుకల మందు ఉంది నీ శరీరంలో లేదు పైగా నీకు వాంతులు కాకుండా హాస్పిటల్లో జాయిన్ అయ్యావని డాక్టర్లు చెప్పారు ఆ రిపోర్టర్లను చదువుకొని చెప్పమన్నాడు అధికారి కాసేపు టైం ఇచ్చాడు ఆల్విన్ చదివింది ఇంటర్ మాత్రమే ఆ తర్వాత హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా చేశాడు మంచి వంటవాడిగా పేరు తెచ్చుకున్నాడు అయితే ఇంగ్లీష్ మీద అమోఘమైన పట్టు ఆల్విన్ సొంతం ఇంటర్ వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే అది ఇంటర్నేషనల్ స్కూల్లో చదివాడు హాలీవుడ్ సినిమా రోజుకొకటి చూస్తాడు వాటి కారణంగా నివేదికలన్నీ బాగా చదువుకున్నాడు చదువుకొని నాకేమీ తెలియదని సమాధానమిచ్చాడు ఒకవైపు చెమటలు పడుతున్న వణికిపోతున్న గొంతుతో అబద్ధమాడాడు ఆల్బెన్ మరి ఈ వేనం ఫోటో ఏంటంటే నా ఫేవరెట్ మార్వెల్ క్యారెక్టర్ అన్నాడు పాయిజన్ నీకు ఇష్టమా అంటే అదేం లేదన్నాడు అయితే పోలీసులు కొట్టకుండానే అతనితో నిజం చెప్పించారు ఒకవైపు విచారణ జరుగుతుండగా ఇతర కానిస్టేబుల్స్ వేడి నీళ్లు నాలుగు కర్రలు కారం గోర్లు తీసే నెయిల్ కట్టర్ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా అతను చూసేలా పక్కనే పెడుతున్నారు వాటిని చూసి భయపడిపోయాడు కొడితేనే చెబుతానంటే నీ ఇష్టమన్నాడు ఆ అధికారి నిజం చెబితే మీకు మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నాడు దీంతో ఒక్కసారిగా భయపడ్డ ఆల్బిన్ ఒక వెన్నెల్లో ఆడపిల్లలాంటి ప్రేమ కథ మొదలు పెట్టాడు ఆ క్యూట్ లవ్ స్టోరీని కూడా చూద్దాం ఇన్స్టాగ్రామ్లో ఆల్బిన్ చాలా యాక్టివ్గా ఉంటాడు అందులోనే ఒక అమ్మాయి పరిచయం అయింది బ్యూటిఫుల్గా ఉన్న ఆ అమ్మాయిని చూసి ఆల్బిన్ ఇష్టపడ్డాడు ఇంగ్లీష్ మీద మంచి పట్టున్న ఆల్బిన్ మంచి కొటేషన్లతో ఆ అమ్మాయిని పడేశాడు ఆల్బిన్ ఐ లవ్ యూ చెబితే ఆ అమ్మాయి కూడా సరైనంది కొట్టాయికు చెందిన ఆ అమ్మాయితో ప్రతిరోజు వీడియో కాల్స్లో మాట్లాడేవాడు ఇద్దరం కలుద్దాం నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కానీ మన మతాలు వేరు మా నాన్న ఒప్పుకోడని చెప్పాడు ఆల్బిన్ పర్వాలేదు పెద్దలను ఒప్పించేందుకు ప్రయత్నిద్దాం ఒప్పుకోకుంటే అప్పుడు ఆలోచిద్దామని చెప్పింది నా డిగ్రీ పూర్తవుతోందని చదువయ్యాక పెళ్లి గురించి ఆలోచిద్దామని చెప్పింది ఆ అమ్మాయి కానీ ప్రతిసారి ఆమెను కలవాలని ఒత్తిడి చేసేవాడు ఆ అమ్మాయి మాత్రం పూర్తిగా ఆల్బిన్ గురించి తెలుసుకున్నాకే కలుసుకోవాలనుకుంది కొట్టాయంలో కలుద్దామన్నా సరే నో చెప్పింది కొట్టాయంలోని ఒక రెస్టారెంట్లో పనిచేసిన ఆల్బిన్ లాక్డౌన్ కారణంగా ఇంటికి వచ్చాడు ప్రతిరోజు ఫోన్లోనే గడిపేవాడు కానీ తన గర్ల్ ఫ్రెండ్తో హాయిగా జీవించాలనుకున్నాడు బాగా చదివే అమ్మాయి అంతకు మించి అందమైన అమ్మాయి దొరకడంతో అదృష్టవంతుణ్ణి అనుకున్నాడు ఆల్బిన్ ఆమెతో జీవితాన్ని ఊహించుకొని కలలో బ్రతికాడు కానీ రియల్ లైఫ్లోకి వస్తే మాత్రం తన ఎదురుగా తల్లి తండ్రి చెల్లెలు కనిపించేవారు ఆస్తి బాగా ఉంది కానీ నా పెళ్లికి పెద్దలు ఒప్పుకోరు పైగా చెల్లెలు పెళ్ళయ్యే వరకు తనకు పెళ్లి కాదనుకున్నాడు ఆల్బిన్ దీంతో మనం లేచిపోదామా అని గర్ల్ ఫ్రెండ్ ముందు తన మనస్సులోనే మాటను భయపెట్టాడు కానీ ఆమె ఒప్పుకోలేదు అయితే నీకోసం నేను మా అమ్మ నాన్న చెల్లిని చంపేస్తాను అది కూడా ఎవరికీ తెలియకుండా చంపుతానన్నాడు ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందాం జీవితంలో కష్టపడాల్సిన అవసరమే లేదు ఆస్తులున్నాయి నేను ఒక్కడనే కొడుకుని కనీసం మూడు కోట్ల వరకు ఆస్తి ఉంది హాయిగా ఉందాం నువ్వు సరేనంటే మా వాళ్ళను చంపేస్తానన్నాడు అంతే సంగతులు ఆ మాట విని ఆల్విన్ గర్ల్ ఫ్రెండ్ భయపడి వెంటనే కాల్ కట్ చేసింది నెంబర్ మార్చేసింది ఇన్స్టాలో కూడా బ్రేకప్ చెప్పేసి అతని బ్లాక్ చేసేసింది ఈ ఫ్రస్ట్రేషన్లో ఉన్న ఆల్విన్ ముందు తన వారిని చంపిన తరువాత తనకు నచ్చినట్లు బ్రతకాలనుకున్నాడు పైగా అతని తండ్రి కొడుకు మీద అసంతృప్తిగా ఉన్నాడు తాను గొప్పగా చదివించాలనుకున్నా సరిగ్గా చదవలేదని బాధపడేవాడు మరోవైపు హాయిగా ఆస్తులను అమ్ముకుని బ్రతకొచ్చు వేరే చోట ఉన్న ఇళ్ల మీద అద్దెలు కూడా వస్తున్నాయి నాకు అమ్మ నానా చెల్లితో అవసరం ఏంటి అనుకున్నాడు వెంటనే వారిని చంపేందుకు ప్లాన్ చేశాడు అది కూడా స్లో పాయిజన్తో పోలీసులకు దొరకకుండా హత్య చేయాలని పథకం రచించాడు ఓ రోజున తాను ఐస్ క్రీమ్ చేసి పెడతానన్నాడు ఆల్బిన్ అతని తల్లి బెస్సీ సరేనంది వంటలు చేయడంలో ఆల్బిన్కు మంచి గ్రిప్ ఉంది ఇక తాను ప్లాన్ చేసుకున్న విధంగా ఐస్ క్రీమ్ను రెడీ చేశాడు వాటిని రెండు బాక్సులలో పెట్టాడు ఒక బాక్స్లో ఎలుకల మందు కలిపిన ఐస్ క్రీమ్ మరొకటి తాను తినేందుకు ప్రత్యేకంగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడు ముందు తన తల్లిదండ్రులకు సోదరి మేరీకి పెట్టాడు మరో బాక్స్లో నుంచి తాను కూడా ఐస్ క్రీమ్ తీసుకొని తిన్నాడు అయితే మేరీ చాలా ఆతృతగా టేస్ట్ బాగుందని చాలా ఎక్కువ పరిణామంలో తీసుకుంది పాపం ఆల్బిన్ తల్లి తండ్రి మాత్రం షుగర్ ఉందని కాస్త తక్కువగా తిన్నారు విషం ఉన్న ఐస్ క్రీమ్ తిని ఒకరి తర్వాత ఒకరు వాంతులు చేసుకుని హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఎక్కువ విషం తిన్న మేరీ చనిపోయింది తండ్రి ఇంకా రేపమాప అన్నట్లుగా మందుల మీద బ్రతుకుతున్నాడు పోలీసుల ముందే తానే ఐస్ క్రీమ్లో విషం కలిపానని ఆల్బిన్ చెప్పడంతో అతని తల్లి కుప్పకూలిపోయింది కూతురు చనిపోయింది భర్త మంచాన పడ్డాడు కొడుకు జైలుకు వెళ్లాడని తల్లడిల్లిపోయింది ఆల్బిన్ కుటుంబాన్ని హత్య చేసేందుకు విషం కలిపిన ఐస్ క్రీమ్ పెట్టాడని ఆధారాలు సేకరించారు పోలీసులు మేరీ పోస్టుమార్టం రిపోర్ట్తో పాటు తల్లిదండ్రుల మెడికల్ రిపోర్ట్స్ అతని అజ్ఞాత ప్రియురాలి సాక్ష్యాన్ని కూడా కోర్టు ముందుంచారు దీంతో ఆల్బిన్కు యావజ్జీవ కారాగార శిక్ష లేదా ఉరి శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు పోలీసులు అలా ఊహల్లో బ్రతికి ఆస్తి కోసం కన్నవారిని తోడబుట్టిన చెల్లిలకు విషం పెట్టాడు ఓ నీచుడు ఆల్బెన్ ఆల్బిన్కు స్నేహితులు ఎవరూ లేరు ఎప్పుడూ ఫోన్లోనే గడుపుతూ ఉండేవాడని చెప్పుకుంది బయట తిరగకుండా చెడు అలవాట్లు లేని కొడుకును చూసి గర్వపడ్డానని ఇలా హత్య చేస్తాడు అని అనుకోలేదని వాపోయింది అయితే వాట్సాప్ ప్రొఫైల్స్ మాత్రమే కాదు సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టే కామెంట్స్ ఫోటోలను చూసి ఒక అంచనాకు రావచ్చు అంటున్నారు పోలీసులు ఎందుకంటే ఈ కేసు సాల్వ్ చేసింది ఆ వాట్సాప్ డిపి మాత్రమే మరి ఆల్బిన్పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియచేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈవిడని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి